ఏపీ బ్రాండ్ ని దెబ్బతీశారు. ఐదేళ్లు విధ్వంసం జరిగిందన్న సీఎం చంద్రబాబు. ఇసుక పాలసీపై సిఐడి విచారణకు ఆదేశం. తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద మహీంద్ర. అమెరికాలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేటలో యూనివర్సిటీ. రైతు బంధు ఎగ్గొట్టారు. రుణమాఫీలో కొర్రీలెన్నో. కాంగ్రెస్ పై నిరంజన్ రెడ్డి ఫైర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతే. ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తాం. సుప్రీంలో కేసు వేస్తామన్న కేటీఆర్. రాష్ట్రాభివృద్ధికి నిధుల కొరత ప్రగతికి ప్రధాన ఆటంకంగా మారింది. మంత్రి నారాయణ వ్యాఖ్యలు. పెద్దిరెడ్డిపై అనర్హత పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు. అఫిడవిట్లో ఆస్తుల్ని తప్పుగా ఇచ్చారంటూ పిటిషన్. పిటిషన్ దాఖలు చేసిన రామచంద్ర యాదవ్. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఎల్లుండి తుది వాదనలు. లిక్కర్ కేసులో జైల్లో ఎమ్మెల్సీ. కోర్బా ఎక్స్ప్రెస్ కోచ్ ప్రమాదంపై విచారణ. మంటలు చెలరేగిన బోగీల పరిశీలన. అన్ని కోణాల్లో దర్యాప్తు. తూర్పుగోదావరి జిల్లాలో కూలిన సినిమా ట్రీ. చెట్టుకు 148 సంవత్సరాల చరిత్ర. ఎన్నో చిత్రాల షూటింగ్. నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళన. మహిళా హాస్టల్ కేటాయించాలని డిమాండ్. బషీర్బాగ్ చౌరాస్తాలో బైఠాయింపు. ప్రిన్సిపాల్ వేధింపులపై విద్యార్థుల ఫైర్. ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆందోళన. కొమరం భీం జిల్లా జైనూర్లో నిరసన. ఖమ్మం జిల్లాలో భట్టీ పర్యటన. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష. మధిరలో ఇండస్ట్రియల్ పార్కుకి శంకుస్థాపన. తెలంగాణలో పాలన పడకేసింది. విపక్షంపై దాడులు విమర్శలు తప్ప మరేహీ లేవు. సాగునీటి రంగంలో విఫలమయ్యారన్న బీఆర్ఎస్. నాగార్జునసాగర్కు వరద. గేట్లెత్తిన అధికారులు. దిగువకు పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ. బసల దొడ్డి ఎత్తిపోతల ధ్వంసం. కర్నూలు జిల్లా మాధవరంలో ఘటన. ఆందోళనలో రైతాంగం. గుజరాత్లో వరద విలయం. రాజస్థాన్లోనూ ఫ్లడ్ బీభత్సం. కుండపోతగా కురుస్తోన్న వర్షం. కన్నీళ్లు పెట్టిస్తోన్న వైనాడ్ విలయం. ఇప్పటి వరకు 402 మంది మృతి. 200 మంది ఆచూకీ గల్లంతు. జార్ఖండ్లో ప్రఖ్యాత సావన్ జాతర. భారీగా తరలివచ్చిన భక్తులు. కిటకిటలాడుతోన్న నందన్ పర్వతం.